ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను సన్మానించి వారిని ప్రోత్సహించడం ఎంతో అభినందనీయమని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి తెలిపారు. వికారాబాద్లో లగోరియా అసోసియేషన్ ఆధ్వర్యంలో 2017 నుండి 2023 సంవత్సరం వరకు వివిధ క్రీడల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, డాక్టర్ టి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం ఉంటది, అట్లాగే ఒక మంచి డెసిషన్ మేకింగ్ అనే ఉంటుంది. కాబట్టి ఆట ఆడడం వల్ల మైండ్ షార్ప్ అవుతుంది, అలాగే ఒక పోరాట తత్వం వస్తుంది. కాబట్టి పారిపోయే తత్వం ఉండదు. కాబట్టి మీ ఆటలు ఆడండి. మీకు ఎంకరేజ్మెంట్ ఉన్నా లేకపోయినా, ఉద్యోగం వచ్చినా ఉద్యోగం రాకపోయినా, పై స్థాయికి వెళ్ళకపోయినా కానీ ఆటలు అనేది ప్రతి వ్యక్తికి కంపల్సరీ అవసరం. కాబట్టి ఆటల వల్ల మానసిక వికాసం పెరుగుతూ ఉంది, ఫిట్నెస్ ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లం రాయడానికి వచ్చినా కానీ దాన్ని మనం ధైర్యంగా ఎదుర్కొనే ఒక పోరాట పటిమ మనలో డెవలప్ అవుతుంది. కనుక చిన్న విషయాలు కొంతమంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, ఇతర రకాలతో వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ ఆట ఆడడం వల్ల ఒక రకమైన మానసిక స్థిరత్వం వస్తుంది, దృఢత్వం వస్తుంది. కాబట్టి ఏ ప్రాబ్లం కానీ ఎటువంటి స్థితిలో కూడా దాన్ని కట్టుకునే కెపాసిటీ మనుషులకు వస్తుంది. కాబట్టి ప్లీజ్ ఈ కళలు అందరూ కూడా సెల్ ఫోన్ ఆడుతూ ఉంటారు. కాబట్టి మేము చిన్నప్పుడు మేము ఈ వికారాబాద్ ఉన్నప్పుడు కొన్ని వందల మంది ఉంటాం కానీ సండే వస్తే ఒక గ్రౌండ్ మాకు ఖాళీ కోల్పోతుండే. కానీ ఇప్పుడు వేల మంది విద్యార్థులు కానీ ఒక్క గ్రౌండ్ కూడా ఫుల్ కాదు. ఈ సండే చూస్తే కానీ ఏ టైంలో కానీ అందరూ సెల్ ఫోన్ పట్టుకోవడం, కంప్యూటర్ పట్టుకోవడం, దాని మీద ఆటాడడం చేస్తుంది. దాని ద్వారా ఉపకాయము లేకపోతే రకరకాల మానసిక రోగాలు 30-25 హార్ట్ అటాక్ రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్లీజ్ ఫిట్నెస్ పై కాన్సన్ట్రేట్ చేయండి. సెల్ ఫోన్ లో ఆడవద్దు, గ్రౌండ్ కు వెళ్ళండి, ఆటలాడండి. తద్వారా మీకు ఫిట్నెస్ వస్తుంది, మానసిక వికాసం వస్తుంది, పరిస్థితులకు తట్టుకునే శక్తి డెవలప్ అయితే ఉంటుంది. కాబట్టి ఆటలు ఎప్పుడు మీరు అంత లైట్స్ ఇవ్వండి. కాబట్టి మీకు ముందు ఉండాలేకపోయినా మీ శక్తి, మీ యొక్క ప్రాక్టికేషన్ ఆ మాత్రం ఏ మాత్రం పెట్టడం కాదు, అది ఫ్యూచర్ లో మీకు తప్పక అది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఏమి డిస్కరేజ్ కాకండి, మీరు అట్లా ఆడుతూ ఉండండి. అది ఇప్పటికైనా మీకు లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి అలాగే కరోనా వారియర్స్ కూడా ఎంతో మంది సహాయం చేశారు, ఎంతో మంది నిజంగా వాళ్ళ మంచి మనసుతో సహాయం చేశారు. నిజంగా స్వర్గంలో దేవుడు ఒక గ్రూప్ అడిగాడట, అరే వెరీ గుడ్ శభాష్, నాకు అన్నం పెట్టావు, నాకు హాస్పిటల్ వచ్చి నన్ను పలకరించావు, నాకు వచ్చి నాకు సాయం చేసావు అని చెప్పేసి ఆ దేవుడు అంటే వాళ్ళు అడిగాడంట. అడిగితే వాళ్ళు అన్నట్టు దేవుడిని, దేవుడా నువ్వు మా దగ్గర ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు నీకు సహాయం చేసినావు అని చెప్పేసి వాళ్ళు దేవుడు అడుగుతారంట. అప్పుడు దేవుడు అంటాడు, నా పేరిట ఎంతమంది గరీబ్ వాళ్ళకు సహాయం చేసినావు, హాస్పిటల్కు సహాయం చేసినావు. కాబట్టి దేవుడు ఎప్పుడు డైరెక్ట్ గా వచ్చి మనకు సహాయం చేయడు, ఎవరి ద్వారానో వాళ్ళని ఆయన పంపించి వాళ్ళతో సహాయం అందిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు దేవుని యొక్క ప్రతినిధులే. ఎప్పుడైతే కరోనాలో మీరు సహాయం చేశారో, మీరు దేవుని తరపున మీరు వచ్చి సహాయం చేశారు. కాబట్టి ఆ సహాయం చాలా చాలా విలువగలది. కాబట్టి మీరు చాలా చాలా ధన్యులు. కాబట్టి మీరు పైకి వెళ్ళిన తర్వాత, స్వర్గం వెళ్ళిన తర్వాత మీరు అది తప్ప దేవుడు లెక్కలను తీసుకుంటాడు. కాబట్టి దేవుడు తప్పదనం ఆశిస్తాడు. కాబట్టి ఇంకా ఇటువంటి సహాయం సేవా తత్పరత సేవకులం కలిగి ఉంటే అది మనకు వ్యర్థంగా ఎట్టి పరిస్థితులు పోతుంది, అది ఎప్పటికూ నీ వెనకాల వస్తుంది. కాబట్టి మీ ధనము బాధ్యతలు ఎంత కాదు కానీ ఇవి మాత్రం నీ వెనకాల వచ్చి రేపు నీ స్వర్గంలో దేవుడిని శభాషణ వేసుకుంటాడు. కాబట్టి ఈ విధంగా నా శక్తి కులది ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ కు నేను సహాయం చేయడం జరిగింది. దాని కోటేశ్వరంలో నేను రిలేషన్ బిజినెస్ చేసిన కారణం వచ్చిన డాక్టర్ని. కాబట్టి నా శక్తి కులది ఇటువంటి ప్రోగ్రామ్ లో నేను సహకారం అందిస్తున్నాను. కాబట్టి చాలా మంది కూడా ఒక్కరితోటి కాదు. కాబట్టి మీకున్న దాంట్లో సహకారం అందించండి, చేసే వాళ్ళకి ఎన్కరేజ్మెంట్ చేయండి. కాబట్టి నవీన్ వచ్చాను, రాఘవ నాయక్ దగ్గరికి వచ్చి అంటే నేను ఆ షీల్డ్ ఇప్పించాను, డైట్ అన్నం పెట్టిస్తాను, కొన్ని కొన్ని నేను మాక్సిమం ప్రోగ్రామ్స్ నేను స్పాన్సర్ చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా చేయండి, ఎందుకంటే ఎన్కరేజ్మెంట్ చేయండి. కాబట్టి నేను గొప్పది కాదు, పోటీతోటి కాదు, నేను రిలేషన్ బిజినెస్ చేయట్లేదు. కాబట్టి చిన్న పరిస్థితి నాకు కానీ అయినప్పటికీ నేను చేస్తాను చెప్పి సాయం చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. కాబట్టి ఇచ్చిన నాకే నేను ధన్యత భావిస్తున్నా ఇది ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయడం కూడా. కాబట్టి ఇచ్చిన ఈ అవకాశాన్ని రాఘవ నాయక్ గారి, నవీన్ గారి కృతజ్ఞతలు తెలుస్తున్నా. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి కోసం మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ ముగిస్తున్నాను. పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేయాలని ముందుగా ఎవరో ఒకరు ఇద్దరు అనుకుని ఉంటారు. మరి జిల్లాలో ఇంతమంది క్రీడాకారులు వివిధ ప్రాంతాల నుండి వివిధ రకాలైనటువంటి గేమ్లలో ఆడినటువంటి వారి క్రీడాకారులను అందరినీ ఒక స్టేజ్ వద్ద తీసుకొచ్చి మరి వాళ్ళు ఏదైతే కష్టపడ్డారో ఆ కష్టాన్ని గుర్తించడానికి ఒక వేదికను ఏర్పాటు చేసినటువంటి నవీన్ గారికి, అదేవిధంగా రాఘవ నాయక్ గారికి,
మరి దీనిలో ఈ ముందుండి ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఒక 15-20 రోజుల నుండి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ రావాలి, మన జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులను గుర్తింపు తీసుకురావాలి అని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. మరి వీరికి వెనకాల ఉండి మరి ప్రోగ్రామ్ చేయాలంటే ఒక పిల్లల్ని గ్యాదర్ చేయడం కాదు, దానికి కావాల్సినటువంటి నిధులు కంపల్సరీ అవసరం. కాబట్టి దానికి ఆ నిధులు ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మరి స్పోర్ట్స్ అనే వరకు మరి విద్యార్థులందరికీ చాలామంది పేరెంట్స్ ప్రపంచ దేశాల్లో మన దేశం ఏ స్థానంలో ఉందని అందరికి తెలిసినప్పటికీ మన విద్యార్థి కూడా విద్యా రంగంలో ముందుండాలని ప్రయత్నం చేస్తాం. ఎవరైనా ఎవరు తల్లిదండ్రులైనా మన పిల్లగాని ఎవరు కూడా నేను కూడా స్టేజ్ మీద మాట్లాడుతున్నా కానీ నా బాబు ఫస్ట్ క్లాస్లో ఉండాలి, సెకండ్ క్లాస్లో ఉండాలి, క్లాస్లో ఏ స్థానం అని అడుగుతా తప్ప పొద్దుగాలు లేచి వాకింగ్ చేసినామా ఏదైనా గేమ్ ఆడినామని ఏ తల్లిదండ్రులు కూడా అడగరు. కానీ ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మాత్రం వాళ్ళ పిల్లలకు అడగకపోయినా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ చక్కగా డైలీ పాఠశాలలో ఆటలు అందించి మన నీ స్థాయికి మన రాష్ట్ర స్థాయిలో కానీ మరి జిల్లా స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో కానీ మరి క్రీడాకారుడికి రావడానికి ముఖ్య కారణం ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఈ స్థాయికి వచ్చి ఒక పిల్లగాని తీసుకొస్తే మరి అక్కడ ఉన్నటువంటి ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ స్థానం ఎక్కడంటే మన విద్యార్థి మన పాఠశాలలో ఉన్నప్పుడు ఒక జిల్లా స్థాయిలో ఆడినప్పుడు ఒక రాష్ట్ర స్థాయి సెలక్షన్ వరకు మాత్రము ఎన్నో ఇబ్బందులు పడతారు. ఒక విద్యార్థి మంచి ఆడుతున్నాడని గుర్తిస్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి పీని కష్టపడి ఆ పిల్లగాడు ఏ గేమ్ సెలక్షన్ అవుతాడు, ఏ గేమ్ ఆడగలుగుతాడు అని చూసి మరి 10 మంది విద్యార్థులు ఉంటే ఆ విద్యార్థులలో ఒక ఇద్దరు పిల్లలను మంచిగా ఆడించి వాళ్ళను ఒక జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి పంపిస్తే అక్కడ ఉన్నటువంటి కోచ్లు అక్కడ ఒక టీము తయారు చేసి ఇది ఒక టీం అని వాళ్ళ కోచ్లు అక్కడ తీసుకుపోవడం జరుగుతుంది. కానీ ఆడించినటువంటి ఒరిజినల్గా ఆడించినటువంటి పీటి మాత్రం వాళ్ళ పాఠశాలలో ఉంటాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ క్రీడాకారులందరూ కావడానికి ఎవరు కారణం అనేటటువంటి గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇదొకటైతే రెండవది పాఠశాల లోపల పేరెంట్స్ ఒక అమ్మాయిని తీసుకెళ్ళాలంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి మనందరికి తెలుసు. నవీన్ గారు చాలా చక్కటి ఆలోచన చేశారు. ఎందుకంటే ఆయన కూడా ఒక కొన్ని టీంలను తీసుకొని అక్కడిక్కడ జిల్లాలకు తీసుకెళ్ళింది. నైట్ ఎట్లుంటుంది, పడుకుంటే ఎట్లుంటుంది, అకామిడేషన్ ఎట్లుంటుంది, ఎందుకు అట్లుంటుంది అంటే అక్కడ ఆర్థిక వనరులు ఉండయి కాబట్టి వచ్చినటువంటి వాళ్ళకు పాత పాత బిల్డింగ్లో వసతి ఇవ్వడం ద్వారా నైట్ దోమలకు ఫ్యాన్ ఉండవు, ఏముండవు, పరుచుకోవడానికి ఏముండదు. అయినా కూడా మన క్రీడాకారులు ఆడాలి, ఒక నేషనల్కో ఎక్కడికి వెళ్ళాలి, సర్టిఫికెట్ తీసుకోవాలి, అప్పుడే మనకు గౌరవం ఉంటుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పీటీలు కోచ్కి వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళతో పాటు పడుకొని ఫుడ్ ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా ఎన్నో కష్టాలు పడతారు. వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి క్రీడాకారులు ఎక్కడ ఉన్నటువంటి పీటీలు చాలామంది ఉన్నారు, కోచ్లు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళని ఎక్కడ గుర్తింపు అనేటటువంటిది లేదు. కాబట్టి ఆ గుర్తింపు రావాలి అంటే ముందుగా పిల్లలకు ప్రభుత్వము ఆర్థిక సహాయం అనేటువంటి ఒక స్థాయికి ఎదిగినటువంటి క్రీడాకారులకు ఒక రకమైనటువంటి ఆర్థిక సహాయం చేసినట్లయితే ఆ క్రీడాకారులు మరి సొంత డబ్బులు కాకుండా మన ప్రభుత్వం నుండి నిధులు ఏర్పాటు చేసినట్లయితే ఆ క్రీడాకారులు ఇంత చక్కగా ఆడి మన వికారాబాద్ జిల్లా కాదు మన తెలంగాణ రాష్ట్రానికి మన భారతదేశానికి మంచి పేరు తెస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఖర్చు పెట్టి ఈ పిల్లలందరూ మేము రైడ్ చేస్తే మా పిల్లలు రోడ్ మీదకి వస్తారు సార్. కాబట్టి ఇది ఒక్కటి గమనించి ఆర్థిక సహాయం చేయవలసిందిగా పెద్దలందరికీ కోరుతూ మాకు చేస్తున్నారు ఇప్పటికి కూడా మన ఎంపీ గారు ఎవరు అడగకుండా ప్రతి పాఠశాలకు మనకి ఇంతకుముందు మన టేబుల్ టెన్నిస్ వచ్చినాయి. మీకు అందరికి తెలిసిన విషయమే. వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా కొంచెం ఇంకా పిల్లలకి ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఇక్కడ ఉన్నటువంటి పీటీలకు సలహా తీసుకొని పీటీల నుండి మరి పిల్లలకు ఉపయోగకరంగా ఉండేటటువంటి మనం తీసుకెళ్తే ముందుకు మన గ్రామీణ ప్రాంతంలో ఏ గేమ్ ఎక్కువ ఆడతారు, ఏ గేమ్ ఆడితే మన గ్రామీణ పిల్లలకు మన సర్టిఫికెట్ వచ్చే అవకాశం ఉంది, మరి టెన్నిస్ ఆడుతుంది ఉదాహరణకు లాంగ్ టెన్నిస్ కానివ్వండి, షటిల్ కానివ్వండి, మరి అటువంటి మెటీరియల్ ఇస్తే మన పిల్లలు అందులో ఆడాలి. ఎందుకంటే అది కాస్ట్లీ గేమ్. ఒక్క లాంగ్ టెన్నిస్ బ్యాట్ ఇవ్వకపోతే దానికి 4-5 వేలు కావాలని మనం పెట్టుకునే స్తోమత మన దగ్గర లేదు. మనం ఆడే గేమ్ ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ ఇటువంటి క్రీడలను ఎక్కువగా మనం ఎక్కువరేజ్ చేస్తుంటాం. కాబట్టి మన క్రీడలు దానికి ఎక్కువగా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గమనించి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి ఈ మన క్రీడాకారులకు అందరికీ మరి ఆశీస్సులు అందజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదే విధంగా
मित्र नवीन गायकों प्राथमिक गौरव विधायक कार्यक्रम प्रकटी मंच लक्ष्य तो उद्देश्य तो कार्यक्रम की मुख्य अतिथि सुनीतम गारे गौरवनीय मजी पार्लमेंट सभ्यु दशर विश्वेश्वर रि मुनपल चर्म गुपी अध्यक्ष भारतीय जनता पार्टी अध्यक्ष मित्र वेदिक मिगता अनेक मंदिर क्रीडल प्रोत्साहित अति मुख्य गड़चित ना संवर सी ट्वेंटी 23 वरक आलमोस्ट 6 संवस अवार्डस साधारे वाल कार्यक्रम वे सरकार क्रीडाकार करोना सहायन वारियर्स प्रत्येक अभिनंदन चलपरू मुख्य करोना चाल दर चूस विषय विकराबाद करोना वो कंप्लीट दिख लेकिन इंट मुगर मुगरी करोना एफेक्ट वेरे वाले सवाल वाले पैस्थ अट्ठाई आलोचन इधर गोपतन का बीजेपी नायक अंदर याबाई मंदिर तैयार वाल स्कूल फुट एर्पड़ी ఒకరొక్కరికి నాలుగు నాలుగు ఇళ్ళ చొప్పున ఇస్తే వేదేవై స్వయంగా వాళ్ళ ఇంట్లో పెట్టించిన తీర్ను ఈరోజు నిజంగా కూడా నేను మర్చిపోలేను. దగ్గరకు కొడుకులు కూడా భయపడే పరిస్థితులలో మేమందరం వాళ్ళ ఇళ్ళకు పోయి వాళ్ళకు డైలీ ఫుడ్ ఎందుకంటే వాళ్ళకు క్వారంటైన్లో పెట్టి పెడితే 22 రోజులు వాళ్ళని బయటకు రాకుండా చేసే పరిస్థితుల్లో 22 రోజులు కూడా మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటల ఫుడ్ వాళ్ళకు అందించడం జరిగింది. ఫుడ్ అందించడం కాదు దగ్గరకు ఇచ్చినట్టు మహా గొప్పలు అని చెప్పేసి నేను భావిస్తూ వాళ్ళకందరికి కూడా ప్రత్యేకంగా నేను వారికి అభినందన తెలుపుతాను. దానిపై ఈరోజు ప్రత్యేకంగా ఈ క్రీడాకారుల మీద అయితే ప్రోత్సహించే క్రమం లోపల చాలా చూస్తాం. జనరల్ గా క్రీడలు అంటే స్కూల్లోనే స్టార్ట్ అయింది, చదువుకునేటప్పుడే స్టార్ట్ అయింది. చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ ఏజ్ గ్రూప్ పిల్లలందరూ కూడా క్రీడల దగ్గర చాలా తక్కువ. ఏదో సాయంత్రం అభ్యసిస్తున్న స్టూడెంట్స్ విద్యార్థులు మాత్రమే ఆ క్రీడలకు పోవడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏమైతుందంటే మన దగ్గర పర్టికులర్గా మన ప్రాంతంలో ఈ విద్యార్థులకు కూడా సరి అయిన గ్రౌండ్స్ లేక ముఖ్యంగా చిన్న చిన్న ఒక
మీటింగ్ తీసుకొని అసలు ఇంత దిగితే ఆ రోడ్డు మీదకి పోయే పరిస్థితి ఉన్న స్కూల్స్ ఏర్పడ్డాయి. తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా వరకు మనకు ఆ గ్రౌండ్స్ ఉంటాయి కానీ దాన్ని డెవలప్మెంట్ చేయకుండా ఉన్న పరిస్థితి ఏర్పడింది. మీకు అందరికీ తెలిసిన రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గ్రామీణ ప్రాంతాల అందరూ ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకి వచ్చిన వాళ్ళు తర్వాత మీ సొంత గ్రామంలో ఎక్కడ క్రీడా ప్రాంగణం తయారు చేశారు ప్రభుత్వం తరఫున అనేది మీరు గ్రహిస్తే, ఎందుకంటే మన ఊర్లో ఉండి కూడా ఊర్లో ఉన్న క్రీడా ప్రాంగణం గవర్నమెంట్ ఇచ్చిన క్రీడా ప్రాంగణం గురించి ఆలోచన లేదు. దయచేసి మీరు ఎవరైనా క్రీడా ప్రాంగణాలను చూస్తున్నారు మీ గ్రామంలో చూసుకుంటే చేయలేదు. మీ గ్రామంలో క్రీడా ప్రాంగణం లేవా? మీరు ఊర్లలోకి వెళ్ళారా? ఎవరు ప్రభుత్వం క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసినా సరే దాన్ని మనం చూడలేకపోతున్నాం. ఈ మధ్యలో అందరూ ఉన్న క్రీడాకారులే కాబట్టి మీ ఊర్లో క్రీడా ప్రాంగణం లేదా అనేది ఒకసారి మీరు గుర్తించుకోవాల్సిన అవసరం. ఈ క్రీడా ప్రాంగణాలను కూడా అస్తవ్యస్తంగా చేసిన విషయం నేను మీరు తీసుకొస్తాను. మీరు ఎందుకు గుర్తుపడతలేరు మీ ఊర్లో ఉన్న క్రీడా ప్రాంగణాన్ని అంటే, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశంలో ప్రతి గ్రామంలో కూడా క్రీడా ప్రాంగణం వేయడం జరిగింది. ఆ క్రీడా ప్రాంగణాలు ఏ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఆ రాష్ట్రంలో జాగ చూపిస్తే ఆ జాగలో ఆ క్రీడా ప్రాంగణం పెడతారు. దానికి 12 లక్షల రూపాయలు ప్రతి క్రీడా ప్రాంగణానికి మోడీ గారి జరిగింది. అయితే అది నేను చూసిన కాడికి ఏమైందంటే, ఆ క్రీడా ప్రాంగణాన్ని ఒకవేళ స్కూల్కు అటాచ్ చేసి ఉంటే స్కూల్ పిల్లలన్నా కనీసం వాడుకుంటుంది. అడవిలో పోయి అసలు కనవడానికి ప్లేస్ కాదు. ఇంతమంది మరి మాకు క్రీడా దాన్ని డాక్టర్ ఆనంద్ గారు మాట్లాడేటప్పుడు ఆయన మెన్షన్ చేసుకోవడానికి ఆయన అది వదిలేసి వేరే చెప్పుకు వచ్చాడు. ఏమైనా సరే గోల్డ్ మెడల్స్ ఈ 8 సంవత్సరాలలో భారతదేశానికి వచ్చిన గోల్డ్ మెడల్స్ గతంలో ఎప్పుడు కూడా రాలేదనే దానికి నేను నిజాన్ని కూడా చాలా గర్వపడుతున్నాను భారతీయుడి. రెండవ చట్టం ఏంటంటే, 40 సంవత్సరాలు దాటినందుకు అందరూ కూడా మీరు రన్నింగ్ చేయలేరు, కబడ్డీ ఆడలేరు, తర్వాత వాలీబాల్ ఆడలేరు, ఖోఖో ఆడలేరు. కాబట్టి యోగా అనేది ఈరోజు భారతదేశంలో అతి ప్రాచీనమైంది, అతి ముఖ్యమైనది, అతి విలువైంది. యోగా యోగాను ప్రాక్టీస్ చేస్తే కూడా మనం చాలా ఫిట్గా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. నేను ఎందుకంటే నేను రీసెంట్గా ఆ యోగా కొరకు అని చెప్పేసి విజయవాడ పోయినా. విజయవాడలో మంత్రి సత్యనారాయణ అనేది ఒక ఇన్స్టిట్యూట్ ఉన్నది. ఆ ఇన్స్టిట్యూట్ పోయి ఆ యోగ నేర్చుకొని వచ్చిన నిజంగా కూడా నేను 10 కిలోలు తగ్గిన నా వెయిట్ 10 కిలోలు తగ్గింది. 10 కిలోలు తగ్గడమే కాదు, వేదిక మీద నా పెద్దలు మిత్రులు మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అందరికీ నమస్కారం. ముఖ్య అతిథులు సునీత మహేందర్, జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు ఏ చంద్రశేఖర్ రావు గారు మరియు మన మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ గారు, ఎంపీపీ వికారాబాద్ చంద్రకళ కామల్ రెడ్డి గారు, మారుతి కిరణ్ భూనెట్టి గారు, ఉప్పల్ రమేష్ గారు, సదానంద్ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షుడు, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర గారు, హనుమంత్ రెడ్డి గారు, శ్రీమతి శ్రీదేవి గారు, గాయత్రి లక్ష్మణ్ గారు, నరసింహుల్ గారు, శివప్రసాద్ గారు, నాగయ్య గారు, శేఖర్ గారు, వెంకటరెడ్డి గారు, బసవరాజ్ గారు, చరణ్ రెడ్డి గారు. కానీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన స్పోర్ట్స్కు సపోర్ట్ చేస్తున్న నవీన్ కుమార్ గారు మరియు రాఘవ నాయక్ గారు, అండ్ దానికి మద్దతు ఇస్తున్న డాక్టర్ ఆనంద్ గారికి, ఇక్కడ వచ్చిన స్పోర్ట్స్ పర్సన్ రమేష్ గారు,
స్పోర్ట్స్ పర్సన్స్ మరియు పీఈ టీచర్స్ ముఖ్యంగా పిల్లలకు ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ అందరికీ తల్లిదండ్రులకు అందరికీ నమస్కారం. మేము చిన్న ఉన్నప్పుడు భారతదేశంలో స్పోర్ట్స్ అంటే అది పెద్ద పెద్ద పట్టణాలలోనే ఉండేది. నవాబ్ పటౌడి ఆబిదలి అని హైదరాబాద్ బాంబే ఢిల్లీ నుంచి ఉండేది. కానీ ఈరోజు చూస్తే అన్నింటిలో మంచి స్పోర్ట్స్మెన్ చిన్న చిన్న పట్టణాల నుంచి లేకపోతే గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నారు. అన్నింటిలో మంచి ఉదాహరణ ధోని క్రికెటర్, అదే వీరేంద్ర సేవక్ కూడా చిన్న వికారాబాద్ శుద్ధి టౌన్ నుంచి మన ఇండియా క్యాప్టెన్ ఉండే ధోని ఇంత సేవక్ వికారాబాద్ శుద్ధి చిన్న పట్టణం నుంచి నజఫ్గఢ్ అని అక్కడి నుంచి. కానీ మన తెలంగాణలో కూడా ఇప్పుడు స్పోర్ట్స్ స్టార్ ఎవరు తెలంగాణ అంటే నిక్కత్ జరిగినట్టు ఆమె గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ ఎన్నో వచ్చినాయి. ఆమె ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కాదు, నిజామాబాద్ నుంచి. అందుకే ఇప్పుడు స్పోర్ట్స్ బడ్జెట్ అయినా లేకుంటే స్పోర్ట్స్ను ఎంకరేజ్మెంట్ ప్రోత్సాహం చేయాలన్నా కూడా ఫస్ట్ గ్రామీణ ప్రాంతంలో టూ టైర్ సైకిల్ చేస్తేనే అది మనకు ఎంతోమంది గొప్ప కొత్త స్పోర్ట్స్ మెన్స్ తయారవుతారని నేను అనుకుంటున్నాను. నేను కూడా నాకు కూడా స్పోర్ట్స్ ఉంటుంది. నేను పెద్దది నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్ కాదు కాలేజ్ లెవెల్ ఆడినా. కానీ నాకు ముగ్గురు కొడుకులు, వాళ్ళని స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్ చేస్తుంటాను. ఎందుకంటే స్పోర్ట్స్ ఉంటే కొత్త కాలేజ్ చేయడమే కాక మనం స్టడీస్లలో కూడా మంచిగా అయితే ఇంకోటి ఏంటంటే పియర్లు పబ్లు కానీ స్పోర్ట్స్ ఆడేటోళ్ళు నిజంగానే ఈ పియర్లు పబ్లకు ఎగబడరు. వాళ్లకు స్టడీస్లో మంచిగా ఇచ్చారు, హెల్త్ల ఆరోగ్యంలో మంచిగా ఉంటారు అని నేను ఆ ముగ్గురు పిల్లలకు స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నాను. అట్లనే ఇక్కడ నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా చిన్నపిల్లలకు స్కూళ్ళకు బాగా ఎంకరేజ్ చేస్తుంటుంది. ఇప్పుడు కూడా ఎన్నో కేంద్ర పథకాలు ఉన్నాయి, రాష్ట్ర పథకాలు ఉన్నాయి. స్పోర్ట్స్ కొరకు ఎన్నో రాష్ట్ర కేంద్ర పథకాలు ఉన్నాయి, వాటి బడ్జెట్ ఉన్నాయి. ఉదాహరణగా ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా అని ఎంతో బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్ను మనం రాష్ట్రం వాడుకోవాలి. అదే కాక మనం కూడా అప్లికేషన్స్ ఇస్తే, అన్ని అప్లికేషన్ కాకుండా ఓ 10 అప్లికేషన్స్ ఇస్తే తప్పనిసరిగా మనకు ఫండ్స్ వస్తాయి ఖేలో ఇండియా నుంచి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు స్పోర్ట్స్ మీద, యోగా మీద తను ఖుద్దు డైలీ 5 గంటలకు లేచి యోగా చేస్తాడు. ప్రతి దినం 5 గంటలకు లేచి యోగా చేస్తాడు. తనకు స్పోర్ట్స్ ప్రోత్సహించాలని చాలా ఆలోచన ఉన్నది. ఖేలో ఇండియా నుంచి ఎన్నో ఫండ్స్ వస్తాయి. మళ్ళీ ఫండ్స్ ఇలా స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది పాత్ర కాక మరి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. ఇలా కొన్ని మాటలు కొన్ని స్కీములు చెప్పాలంటే ప్లే ఫీల్డ్ డెవలప్మెంట్ ఫండ్స్, కమ్యూనిటీ కోచింగ్ ఫండ్స్, స్టేట్ లెవెల్ ఖేలో ఇండియా సెంటర్స్, యాన్యువల్ స్పోర్ట్స్ కాంపిటీషన్, వీటన్నిటి ఉన్నాయి. కానీ అన్నిటి ఉన్నాయి కానీ మన ప్రభుత్వము మన వికారాబాద్ కింద అందుకున్నాయి, మన తాండూరు కింద అందుకున్నాయి. నీకు అనుకుంటే అవి ఎక్కడో పోతున్నాయి. దాని కొరకు మనము ఏ పార్టీలు ఉన్నా దాని కొరకు మనం కొట్లాడే అవసరం ఉన్నది. ఎందుకంటే నేను స్పోర్ట్స్లో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పాల్గొన్నారు కానీ ఇక్కడ ఫండ్స్ లేనట్టున్నాయి. స్పోర్ట్స్ ఫీల్డ్స్ కిట్ పెట్టండి, పిల్లల బాత్రూమ్లు అది కూడా మహిళా పిల్లల బాత్రూమ్ల కొరకు కూడా ఫండ్స్ లేనట్టు పరిస్థితి ఉన్నాయి. నిజంగానే అధికారులకు దృష్టి తెచ్చి, మంత్రుల దృష్టి తెచ్చి ఎప్పటి వరకు వాళ్ళు తప్పనిసరి ఇస్తారు. మీరు ఏ పార్టీలు ఉన్నా కూడా వాళ్ళు తప్పనిసరి ఇస్తారు. ఇక రావులే, ఎట్లయినా వాళ్ళకే పోతాయి, ఆ జిల్లాలకే పోతాయి, మన జిల్లాలకు రావు. అన్ని ఎక్కడో ఉత్తర తెలంగాణ జిల్లాలకు పోతాయి అంటే మనం ఊపుకుంటే అవి రావు. తప్పనిసరిగా
विषय मैं चुनाव स्पोर्ट्स अंत क्रिकेट क्रिकेट अंत स्पोर्ट वेरे स्पोर्ट्स इपड़े एनो स्पोर्ट्स अंटोड़ भारत देश मंजे अंड वीट प्रोत्साहन अवसर एक्वी एंतमें स्पोर्ट्स टीचर वी अन्नी स्पोर्ट्स मन एदे अवकाश वी तपन सचेदा पात्र मैं बजेट ने इमीडियटली नैन मुख्यमंत्री गारी मन एडुकेशन मिनिस्टर गारी रेपे इंको लास्ट मलोसारी अवकाश अंदर की धन्यवाद लास्ट तुम चंद्रशेखर गारु तपन सी योग इन चिंल को अवसर आ योग योग मन देश कटे मन देश में कुछ यानी अमेरिका वालू मन कटे योग अंके मन योग वरल योग फस्ट टाइम भारत देश प्रधानमंत्री गारे देश प्रपंचमेंटे मन देश कावाल अंदर की नमस्कार जय तेलंगाण जय हिंद विशाल आईपीएल प्लेयर लगोरी मालती गुप्ता साइक्लिंग इंटरनेशनल पार्टिसिपेंट इधर इंको गोप व्यक्ति पेर प्लेयर महाती गुप्ता साइक्लिंग प्लेयर प्लीज वेलकम सो अदे विधा एम गोपाल इंटरनेशनल मार्गम पार्टिसिपेट आये स्पोर्ट्स अथारिटी ऑफ इंडिया कोच गोपाल की प्रत्येक आह्वान सर प्लीज वेलकम गोपाल गारु विश्वेश्वर रेड्डी गारिकी
గారు గారికి, లక్ష్మణ్ గారికి, లక్ష్మణ్ కొంతకి, రమేష్ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న రాఘవ గారికి, ఇక్కడ ఉన్న ఫోర్ పార్ట్మెంట్కి, ఈ ఫోర్ట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ, ఫ్యామిలీ, ఇక్కడ ఉన్న నాతోటి మహిళా సోదరి మహిళందరికీ, ప్రతి ఒక్కరికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. డోనర్ డాక్టర్ ఆనంద్ గారికి మన పూర్తిగా ధన్యవాదాలు. ముఖ్యంగా స్పోర్ట్స్ అంటే అందరికీ ఇష్టం. స్పోర్ట్స్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? మేము కూడా చిన్నప్పుడు స్పోర్ట్స్ ఆడేవాళ్ళము. మేము చిన్నప్పుడు కరాటే నేర్చుకున్నప్పుడు నేర్చుకునేటప్పుడు రెండు తీసుకోగానే మా కరాటే మాస్టర్ వెళ్ళిపోగానే ఇంకా కరాటే పనిచేసినాము. కాబట్టి కరాటే అంటే చాలా ఇష్టం. అయినా కూడా స్పోర్ట్స్కి ఇప్పుడు పిల్లల్ని చూసుకుంటే ఇంకా ఫిట్గా ఉన్నారు. మా కూడా పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. స్పోర్ట్ ఎంత హెల్తీగా అందరికీ తెలుసు. కాబట్టి చంద్రశేఖరరావు గారు కూడా సుచరిత గారు చెప్పినట్టు వాళ్ళకి స్పోర్ట్స్ కూడా ఆడచ్చు. ఎందుకంటే చాలా మంది క్రికెట్ మ్యాచ్ ఇప్పటికీ పెద్దవాళ్ళు చాలా ఓల్డ్ ఏజ్ రిటైర్ అయిన వాళ్ళు ఇప్పటికీ క్రికెట్ మ్యాచ్ కానీ టెన్నిస్ కానీ ఇంకా ఆడుతూనే ఉండదు. కొంతమంది గ్రౌండ్కి వెళ్ళి సుజీత్ గారు అని, కిషన్ గారు అని, చాండూర్ గారు, కన్సీ గారు అని ఇట్లా ఎన్నో ఉన్నాయి. అక్కడ కూడా తెలియక ఆడుతున్న చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. మీరు కూడా మీకు ఎక్కడ గ్రౌండ్ దొరికితే మాత్రం ఎక్సర్సైజ్ అవన్నీ చేసుకుంటా ఉంటుంది. వాళ్ళు మాత్రం స్పోర్ట్స్ పాటు పెట్టే కానీ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టే స్టార్ట్గా చాలు. కాబట్టి స్పోర్ట్స్ వల్ల ఫిజిక్స్ మెంటలీగా చాలా బాగుంటారు అందరు. కాబట్టి చాలా మంది గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాల్లో స్పోర్ట్స్ కూడా చాలా టాలెంటెడ్ ఉన్నారు. వాళ్ళకి ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి ఎంకరేజ్మెంట్ లేక గవర్నమెంట్ ద్వారా కానీ మన ప్రజాప్రతినిధుల ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ ఎవరైనా ఎంకరేజ్మెంట్ ఉంటే చాలా టాలెంటెడ్గా ఉన్నారు. నేషనల్ లెవెల్కి ఎదిగే స్థాయిలో ఉన్నారు. కాబట్టి అట్లాంటి పిల్లల్ని మనం ఎంకరేజ్ చేద్దాం, మాట్లాడుతున్నాము. మేము కూడా జడ్పీ నుంచి ఇక్కడ స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేస్తే 25,000 ఇస్తామని మేము డిసైడ్ చేసినాం. ఇక్కడ మీరు ఇంకో చెప్తే జడ్పీ నుంచి 25,000 పార్టిసిపేట్కి ఇస్తాము. కానీ ప్లాన్గా చెప్పకుండా 2 డేస్ బిఫోర్ చెప్తున్నారు మాకు స్పోర్ట్స్ పెట్టినమని. కాబట్టి అయితే అట్లా ఏమైనా ఉంటే చెప్పండి. తప్పకుండా మనం జడ్పీ నుంచి మనం ఏదైనా స్పోర్ట్స్కి మెడికల్ తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు నాటాలలో అయితే చాలా టాలెంటెడ్గా ఉన్నారు. మొన్న మేము తాండాకి వెళ్తే నేషనల్ లెవెల్కి వెళ్తే స్థాయికి తాండా ఎస్పీ పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఒక విలేజ్లో అయితే 80 మంది పోలీసు వాళ్ళు కాన్స్టేబుల్స్ అయ్యారు. అంటే 2 స్టాప్ కూడా అయినా అక్కడ తాండాలో విలేజ్ విలేజ్ నడిపోయినా 80 మంది ఒకటి విలేజ్ నుంచి 80 మంది ఇంట్రెస్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఇంట్రెస్ట్గా ఏదో ఒకటి మనం సాధించాలి. ఇక చాలా మంది టాలెంటెడ్ ఉన్నప్పుడు ఆర్థికంగా మొత్తం వెనుక పడి ఉండడం వల్ల కూడా చాలా మనం నిరాశకి గురవుతున్నాము. అక్కడ నిరాశకి గురవు కాకుండా ప్రభుత్వ సహాయం కూడా ఎన్నో ఉన్నాయి. గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా కూడా చాలా స్కీమ్స్ పెట్టడం జరిగింది. వాటిని యూజ్ చేసుకుంటే ఎన్జిఓస్ కూడా చాలామంది కొంతమంది హెల్ప్ చేస్తారు. ఏదైనా సెట్మెంట్స్ కానీ కైనా కొంతమంది ఎవరైనా డోనర్స్ కానీ కదా మన ఆనంద ద్వారా కానీ గ్రామీణ ప్రాంతం అట్లా ఏమున్నా కూడా అట్లా హెల్ప్ తీసుకొని నేషనల్ లెవెల్ ఏదైతే స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన ఈ స్థానికల్లో వీళ్ళందరూ చాలా స్పోర్ట్స్కి డొనేట్ చేస్తున్నారు. వాళ్ళ దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళ సహకారం తీసుకొని కూడా మీరు నిజంగా హెల్ప్ చేయండి. ఇంకా ప్రక్రియ కూడా మేము డొనేట్ చేస్తున్నాం. గ్రౌండ్లో ఏదన్నా కూడా తప్పకుండా మా సహకారం ఉంటుంది. స్కూల్స్లో ఏమున్నా కూడా ఫెసిలిటీస్ కూడా మేము కల్పిస్తున్నాము. సాధ్యమైనది గ్రౌండ్ అయినా వాటర్ అయినా ఇంకా స్కూల్ బిల్డింగ్ అయినా మేము మ్యాక్సిమం చేస్తున్నాము. మీరు మాట్లాడితే ఒక పని చేస్తున్నాము. పూర్తిగా అభివృద్ధి చేయాలంటే ఎవరి వల్ల కాదు. కాబట్టి సఫిషియెంట్ ఫండ్ కూడా సరిగ్గా ఉండదు. కాబట్టి తగిన నీళ్ళు ఉంటే మాత్రం పూర్తి ఫైలు చేసేవాళ్ళు. ఏదైనా కూడా మ్యాక్సిమం ఉన్న వారికి చేయాలి. అభివృద్ధి అనేది దశ వారికి అభివృద్ధి చేద్దాం. తప్పకుండా
बाला
Thank you.
అప్రిషియేట్ చేస్తున్నాను. నౌ రైట్ ఓకే ఐపీఎల్.